प्रॉब्लम एंडी, ये बस स्टार्टेड इट्स जर्नी एंड रीच डिफरेंट प्लेसेस विथ ए स्पीड ऑफ 60 किलोमीटर पर अवर. अंत मीनिंग एंडी, बस 60 किलोमीटर स्पीड तो वेल्तो नंटा वन अवर लो, अंटा वन अवर लो 60 किलोमीटर स्पीड एल्पो तो नंदी. ये जर्नी इज शोन इन द फिगर. ఆ ఫిగర్ ఏంటి? ఇదిగో కింద వేసాం కదా, దాన్ని తీసేసి పైన వేస్తున్నాను. షోన్ ఇన్ ద ఫిగర్ అన్నాం కదా, అదిగో ఆ ఫిగర్ ఇక్కడ వేస్తున్నాను. ఇదిగో ఇది ఫిగర్. ఇప్పుడు ఫస్ట్ బిట్, ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ది బస్ ఫ్రమ్ ఏ టు డి. అంటే ఏం చేయాలి? 4,170 కిలోమీటర్స్ ప్లస్ 3,410 కిలోమీటర్స్ ప్లస్ 4170 3410 ఇంకా 2160 ప్లస్ చేసిన వచ్చే ఆన్సర్ అన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఆ యాడ్ చేసి చెప్పు నాకు ఆన్సర్ ఎంత. I've been sir. ఎంత? 9,740. అది నువ్వు చెప్పిందే నేను వేస్తున్నాను, నేను మళ్ళీ నేను కాలిక్యులేట్ చేయట్లేదు. ఓకేనా? ఓకే సార్. ఒకసారి చూద్దామా మనము, అసలు నువ్వు ఇది కరెక్ట్ గా చేసావు అని చెప్పి నాకు తెలిసింది అనుకో, అప్పుడు నెక్స్ట్ నీదే కన్ఫర్మ్ చేసేద్దాం. చూద్దాం. 4170 3410 నెక్స్ట్ 2160 ఎడిషన్ చేస్తే 9740. ఓకే గుడ్, కరెక్ట్ గా చేసావు. నువ్వు మాన్యువల్ గా చేసావా లేదంటే కాలిక్యులేటర్ తో చేసావా? మాన్యువల్ గా చేసా. మాన్యువల్ గానే చేసావు కదా, గుడ్. అయితే సూపర్, వెరీ గుడ్, బాగా చేసావు. మనం ఎప్పుడు కాలిక్యులేటర్స్ యూజ్ చేయకూడదు. ఓకేనా? నువ్వు కరెక్ట్ గా చేస్తున్నావు, నీ ప్రాసెస్ బెస్ట్ ప్రాసెస్, బాగుంది. నెక్స్ట్, ఫైండ్ ది టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ది బస్ ఫ్రమ్ డి టు జి. ఓకే సార్. డి టు జి చెప్పమ్మ, ఎంత ఫాస్ట్ గా చేసి చెప్పే. ఇది కూడా కాలిక్యులేట్ చేసి చూసేద్దాం. 15,420 అనేది రాంగ్, మళ్ళీ సార్ చూడు.
నెక్స్ట్ చూడు, ఫైండ్ ది టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ది బస్ ఇఫ్ ఇట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ అండ్ రిటర్న్ బ్యాక్ టు ఏ. అంటే మీనింగ్ ఏంటి? ఏ కి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏ కి వచ్చేందుకు ఎన్ని, ఏ టు ఏ కి ఎన్ని కిలోమీటర్స్ అయ్యాయి? అంటే ఏ నుంచి ఇలా వచ్చింది ఏ కి వరకు వచ్చింది అండ్ మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ రిటర్న్ బ్యాక్, మళ్ళీ ఏ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చింది, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఏకే వచ్చింది. అంటే ఏం చేయాలి? వీటన్నిటిని యాడ్ చేసిన రెండు అమౌంట్స్ ని తీసుకొచ్చి జీ టు ఏ కి ఎంత పడిందో, జీ టు ఏ కి ఎంత పడిందో అది యాడ్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రాబ్లం అర్థమైందా? అర్థమైంది. స్టార్ట్స్ ఫ్రమ్ ఏ అండ్ రిటర్న్ బ్యాక్స్ టు ఏ అంటే ఏం చేయాలి? ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయిందమ్మా? ఇదిగో ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఇలా స్టార్ట్ అయింది. ఎంతవరకు వెళ్ళిందో తెలియదు మనకి, జీ వరకు వచ్చింది అనుకుందాం. మళ్ళీ మళ్ళీ జీ నుంచి ఏ వరకు వెళ్తుంది కదా, సో టోటల్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి మళ్ళీ జీ నుంచి ఏ వరకు వెళ్తుంది. మళ్ళీ ఏం చేశారు, ఏ దగ్గర నుంచి మళ్ళీ ఇదంతా కవర్ చేసుకుంటూ బ్యాక్ వచ్చేసాడు. అంటే ఏ డిస్టెన్స్లో అయితే వెళ్ళాడో అదే డిస్టెన్స్లో మళ్ళీ బ్యాక్ వచ్చాడు. ఇప్పుడు చెప్పు నాకు ఆన్సర్ ఏం చెయ్యాలో. ఓకే, ఏ టు జీ వచ్చాడు, జీ టు మళ్ళీ ఏకి వెళ్ళాడు అంటే ఏంది? కాదమ్మా, ఏ టు జీ వచ్చి జీ టు ఏ వెళ్దాం కాదు. నేను చెప్పింది సరిగ్గా అర్థమైందో లేదో మళ్ళీ చెప్తున్నాను చూడు. నువ్వు 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 ఆలోచించేది కరెక్టే, బట్ ఇంకా కొంచెం కరెక్ట్గా ఆలోచించు. మళ్ళీ చెప్తున్నాను చూడు, ఇది మీ స్కూల్, మీ స్కూల్ దగ్గర నుంచి ఇలా ఒక రౌండ్ వేసో ఎక్కడికే మళ్ళీ, అంటే మీ స్కూల్ దగ్గర నుంచి ఇంకో చోటుకి అక్కడికి వెళ్ళో, అక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళో, అక్కడ నుంచి ఏ ప్లే గ్రౌండ్కి వెళ్ళో, అక్కడ నుంచి మళ్ళీ ఒక మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళో, మీ ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఒక స్టోర్కి వెళ్ళో, ఆ స్టోర్ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళో, ఆ ప్లేస్ నుంచి మళ్ళీ స్కూల్ దగ్గరికి వచ్చో. అంటే ఏ నుంచి డిస్టెన్స్ అంత కవర్ అయింది, ఇదంతా కవర్ అయ్యింది, ఏ నుంచి ఏ వరకు డిస్టెన్స్ కవర్ అయిపోయింది, అవునా? ఇప్పుడు మళ్ళీ రిటర్న్స్ బ్యాక్స్ టు హో, బ్యాక్స్ టు ఏ అంటే మళ్ళీ ఏం చేశాడు, ఎక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు ఇలాగా. ఓకే, ఇప్పుడు చెప్పు ఏమర్థమైందో. ఎన్ని కిలోమీటర్స్ అయింది కాలిక్యులేట్ చేయాలి. అంటే ఏం చేయాలి చెప్పు ఫస్ట్ నాకు. ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఏ టు డి వచ్చిన కిలోమీటర్ 7740. వన్ మినిట్ అంటే ఏ టు బి, బి టు సి, సి టు డి యాడ్ చేయాలి. నెక్స్ట్ డి టు ఈ టు ఎఫ్, ఎఫ్ టు జి, జి టు ఏ యాడ్ చేయాలి. అంత సరిపోతుందా? అక్కడ మనం ఇందాక ఆల్రెడీ ఏ టు డి యాడ్ చేసాం కదా, అది ఇంకా డి టు జి కి యాడ్ చేసి ఇంకా 1290 కిలోమీటర్స్ యాడ్ చేయాలి. సార్ యాడ్ చేయాలి కరెక్టే. అప్పటికి ఏమైంది, టోటల్ డిస్టెన్స్ వచ్చింది. కానీ అండ్ రిటర్న్ బ్యాక్ టు ఏ అన్నాడు కదా, మళ్ళీ వచ్చాడు. అయితే ఆ వచ్చిన ఆన్సర్ ని ఇంకొకసారి యాడ్ చేయాలి. అది ఇప్పుడు కరెక్ట్ గా చెప్పు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ పాయింట్ ఉంది, ఇది మీ హోమ్, ఈ పాయింట్ ఉంది, ఇది మీ స్కూల్. నువ్వు మీ హోమ్ నుంచి ఏం చేసావు, స్కూల్కి వెళ్ళావు, మీ హౌస్ నుంచి స్కూల్కి వెళ్ళావు.
ఎంత డిస్టెన్స్ వెళ్ళావు 10 కిలోమీటర్స్ వెళ్ళావు అనుకుందాం రెజ్యూమ్ డిస్టెన్స్ ఫ్రమ్ యువర్ హౌస్ టు స్కూల్ ఈజ్ 10 కిలోమీటర్స్ వెళ్ళు మళ్ళీ ఏం చేసావు వెనక్కి వచ్చేసావు మళ్ళీ ఇంటికి వచ్చేస్తావు కదా స్కూల్ అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ ఎన్ని కిలోమీటర్స్ వచ్చావు ఇప్పుడు 10 కిలోమీటర్స్ మళ్ళీ వచ్చావు మళ్ళీ 10 కిలోమీటర్స్ వచ్చావు అంటే నువ్వు టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు 20 కిలోమీటర్స్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ యూస్ చేయాలి ఓకేనా ఇప్పుడు చేసి చెప్పమ్మా ఫాస్ట్ గా అయిపోయింది ఎంత 53,100 కిలోమీటర్స్ నాకు వరుసగా చెప్పు 4170 4170 3410 1 minute 4170 3410 2160 8140 4830 2550 1290 ఇప్పుడు ఈ టోటల్ ఎంత అయింది ఈ టోటల్ మొత్తం 26,550 మళ్ళీ రిటర్న్ వచ్చాడు అంటే ఏం చేయాలి ఇంటూ 2 చేసుకోవాలి ఇంటూ 2 చేయొచ్చు లేదంటే దీని కింద యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ యాడ్ కూడా చేయొచ్చు కదా సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఏం చేయాలి 2 into 26,550 అంటే ఎంత 53,100 కరెక్టేనా చెక్ చేద్దాం మళ్ళీ ఒకసారి చేద్దాం 53,100 కరెక్ట్ సో ఇప్పుడు నీ క్లారిటీ వచ్చింది కదా వచ్చింది ఓకే గుడ్